ఫ్రెండ్స్ వెల్కమ్ టు AHtimes. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికి ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు అయితే బంద్ అయితే నిర్వహిస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మనకేంటంటే కొన్ని ప్రాంతాల్లో మనకు 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు, మరికొన్ని ప్రాంతంలో 30 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారండి. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో దీని కారణంగా దుకాణాలు, స్కూళ్ళు, కాలేజీలు, సో అన్నీ మూతపడ్డాయి. సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో దుకాణాలు అయితే మూతపడ్డాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కుప్పంలో మూతపడిన దుకాణాలు. సో ఈ విధంగా చంద్రబాబుకు మద్దతుగా కుప్పంలో బంద్ జరుగుతుంది. సో పలు దుకాణాలు మూతపడ్డాయి. చంద్రబాబు చేసిన అభివృద్ధికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు అయితే తెలుపుతున్నారని చెప్పేసి ఆ పార్టీ నేతలు ప్రకటించారు. సో ఇక్కడ అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చంద్రబాబు అరెస్టు రిమాండ్కు నిరసనగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతుంది. విజయవాడలో మనకు షాపింగ్ మాల్స్, దుకాణాలు మూసివేశారు. సో పలు ప్రైవేటు స్కూళ్లకు సెలవులు అయితే ప్రకటించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా దుకాణాలు అయితే బంద్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు అలాగే బస్ డిపోలు, బస్టాండ్లు ఎదుట నిరసనలకు అయితే దిగారు. సో బస్సులను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసు వారిని అదుపులోకి అయితే తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు స్కూళ్ళు, కాలేజీలు అయితే మూతపడ్డాయి. సో బస్సులు కూడా నిలిపివేయడానికి అయితే ప్రయత్నించినప్పటికీ పోలీసులు అయితే అడ్డుకోవడంతో అదైతే సాధ్యం కాలేదు. అలాగే మనకేంటంటే 144 సెక్షన్ అయితే అమలు చేశారు, మరికొన్ని ప్రాంతంలో 30 సెక్షన్ అమలు చేశారు. దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమైతే అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా చర్యలు అయితే చేపట్టాలని చెప్పేసి అన్ని జిల్లాల ఎస్పీలకు అయితే పోలీసు శాఖ స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చింది. సో దీని కారణంగా మనకు 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నట్టుగా ఇక్కడైతే చెప్పారు. అలాగే 30 సెక్షన్ ఎక్కడ అమలు చేస్తున్నారు దానికి సంబంధించి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం, ఇక్కడ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని సో ఇక్కడ రాజమండ్రిలో తరలిస్తున్నారు కాబట్టి సో రాజమండ్రిలో సెక్షన్ 30 అయితే అమలు చేస్తున్నారు. రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అటు బాబుతో పాటు జామర్ వెహికల్లు 2 కార్లకు జైలులోకి అనుమతి అయితే ఇచ్చారు. హై ప్రొఫెషనల్ వ్యక్తి కావడంతో ఇక్కడ ఎన్ఎస్జి బృందం జైల్లో కూడా అయితే ఆయనకు భద్రత అయితే కల్పించడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ రాజమండ్రిలో మాత్రం 30 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఇక్కడ స్కూళ్ళకు కూడా సెలవులు అయితే ప్రకటించారు ఈ బంద్ నేపథ్యంగా. అయితే మనకు ఈ బంద్ అనేది రేపు కూడా అయితే మేము చేస్తాము అని చెప్పేసి రీసెంట్గా ఇక్కడ కార్యకర్తల నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మనకు సాయంకాలం ఆ విధమైన ఆ టైంలో అయితే తెలవడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.